హాయ్ ఫ్రెండ్స్ ఈ వీక్ మొత్తం బిగ్ బాస్ ఎట్లా జరిగిందంటే లాస్ట్ వీక్ నాగార్జున సార్ ఎఫెక్ట్తో నాగార్జున సార్ ఇచ్చిన సజెషన్స్తో కానీ ఎట్లా కానీ సో మొత్తం అసలు గ్రాఫ్స్ అందరి చేంజ్ అయిపోయినాయి ఎవరైతే హెల్మెట్ అవుతారనుకుంటున్నారో అనుకున్నామో వాళ్ళు హెల్మెట్ కాకుండా వేరే వాళ్ళు అవ్వడము మళ్ళీ ఎవరైతే ఇక ఇక ఫైనల్కి వెళ్తారనుకున్నామో సెమీఫైనల్కి ఇప్పుడు సోహెల్కి వెళ్తాడు అనుకున్నాము సో కానీ అఖిల్ వెళ్ళాడు సో అఖిల్ని సేవ్ చేయడము సో గేమ్ పరంగా ఒకరినొకరు టార్గెట్ చేసుకోవడం అవన్నీ మొత్తం గేమ్ ప్లాన్సే చేంజ్ అయిపోయినాయి హారిక మళ్ళీ సోహెల్తోని అఖిల్తోని మంచిగా మాట్లాడడం అభిచిత్ అభిచిత్తోని తక్కువ చేయడము సో ఇవన్నీ జరిగినాయి ఎందుకంటే అది వీకెండ్ నాగార్జున సార్ ఎఫెక్ట్ సో అలా మొత్తం గ్రాఫ్ అంతా చేంజ్ అయిపోయింది ప్రీవియస్ మళ్ళీ అవినాష్తోని హరియాన గొడవలు అనుకోవచ్చు అది చిన్న చిన్న గొడవలే కానీ ఆ ప్రతిదీ అవినాష్ సిల్లీ రీజన్స్తో అయితే నా నామినేషన్స్కి ఎఫెక్ట్ అవుతుంది అయితే ఎఫెక్ట్ అవుతుంది అని మొత్తం ఈ వీక్ అంతా అదే జరిగింది సో ఫైనల్గా ఏమైందంటే ఎలిమినేట్ అవుతుంది అనుకుంటే అవినాష్ ఎలిమినేట్ అయిపోయాడు అండ్ ఫినాలి వస్తుంది అనుకుంటే మళ్ళీ అఖిల్కి వచ్చింది సో ఇంతేకాకుండా మొత్తం మన హారిక ఎఫెక్ట్ వల్ల మొత్తం అబ్జిత్ యొక్క గ్రాఫ్ మొత్తం చాలా వరకు తగ్గిపోయింది అంటే ఎట్లా అంటే అభిజిత్ కాన్సన్ట్రేషన్ లూజ్ అవ్వడం మళ్ళీ ఇవన్నీ జరిగినాయి సో దాంతోపాటు మళ్ళీ ఇంకా చెప్పాలంటే ఇంకా చెప్పాలి అంటే అభిజిత్ మొత్తం డల్ అవ్వడము తన మీద తనకే తనకి కాన్సన్ట్రేషన్ మళ్ళా కాన్ఫిడెన్స్ లేకపోవడం కూడా జరిగింది సో మొత్తానికి ఈ వారం ఎలిమినేషన్లో మాత్రం బాగా టెన్షన్ ఫీల్ అయ్యి ఏ వీక్లో కూడా టెన్షన్ ఫీల్ కానప్పుడు చెప్తే ఈ వీక్లో ఫీల్ అయ్యాడు సో అంటే దీన్ని బట్టి అర్థమైపోతుంది కాంపిటీషన్ ఎట్లా తీసుకొచ్చిండో బిగ్ బాస్ అనేది అతను ఏం చేశాడంటే ఈ బిగ్ బాస్ డైరెక్షన్ మొత్తం ఎట్లా జరిగిందంటే సో ఆల్ ఆర్ ఈక్వల్ పైకి వెళ్ళేదోట ఫైవ్ టాప్ ఫైవ్ అందరు ఈక్వలే ఉన్నారు టాప్ సిక్స్ అందరు ఈక్వల్గా ఉన్నారు ఎవరికి ఎవరు తక్కువేం కాదు అన్నట్టు చూపించు సో నెక్స్ట్ వీక్ ఎట్లా అయినా సో సోహెల్ మళ్ళీ వీళ్ళు నామినేషన్లో ఎట్లాగో లేరు కానీ కానీ నెక్స్ట్ వీక్ పక్కా ఉండేట అవకాశం ఉంది ఎవరు మా మన హర్యానా సో తనే తనే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది హర్యానాకి మోనల్కి పడితే మాత్రం మోనల్ హెల్మెట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో అయిపోయింది ఇంకా అంటే ఇంకా లాస్ట్ టూ వీక్స్ ఉన్నది సో నెక్స్ట్ వీక్ ఒకటి అయిపోతే ఇంకా లాస్ట్ వీక్లో ఇట్లా ఫైవ్ మెంబర్స్ ఉంటారు సో డే వైజ్గా త్రీ డేస్గా అట్లా లాస్ట్ టూ డేస్లో సాటర్డే సండే మొత్తం ఎలిమినేషన్ అయిపోయి ఫైనల్ రౌండ్ ఫైనల్ సండే రోజు ఉంటుంది సో మొత్తానికి అఖిల్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోయాడు సో వాళ్ళ ఫ్యాన్స్ మొత్తం సోహెల్కి సపోర్ట్ చేసే అవకాశం చాలా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ వల్ల మార్నింగ్ వల్ల సో ఆబ్వియస్గా సోహెల్ కూడా నెక్స్ట్ ఈజీగా సేవ్ అయిపోతాడు ప్రోమో చూపించినంత ప్రకారం ఐ థింక్ సోహెల్ ఆల్రెడీ ఎలిమినేషన్ లేనట్టే సో క్రోన్ ధరించడం అది ఏదో టాస్క్ ఉంది బట్ ఎగ్జాక్ట్గా తెలీదు మళ్ళీ అంతేకాకుండా ఇప్పుడు వీళ్ళతో క్లోజ్ అవుతున్న హారికకు వీళ్ళు ఓట్ల ఓట్లు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది సో హారిక కూడా సేఫ్ అనుకోవచ్చు కానీ అభిజిత్ ఇక్కడ స్ట్రాంగ్ ఉండే అతను కొంచెం వీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఓట్ బ్యాంక్ మొత్తం షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది సో ఇట్లా చూసుకుంటా వెళ్తే లాస్ట్ టూ వీక్స్ అనేది చాలా టఫ్ ఎవరైతే మంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తే వాళ్ళకు కానీ మంచి వచ్చే ఛాన్సెస్ ఉంది సో ఇది ఈ రాబోయే టూ వీక్స్ కంటెంట్ కానీ ఈ అయితే అవినాష్ వెళ్ళిపోతాడని ఎవరు అనుకోలేదు అది లాస్ట్ చాలా మంది యూట్యూబర్స్ కూడా నేను ఫస్ట్ చెప్పిన నేను ఫస్ట్ చెప్పిన అనుకుంటా మోనల్ మోనల్ అన్నారు కానీ తర్వాత అవినాష్ అనేసరికి నేను లాస్ట్ చెప్పిన లే నేను లాస్ట్ చెప్పిన అనుకుంటా మళ్ళీ మళ్ళీ షిఫ్ట్ అయిపోయారు సో అది జరిగింది సనికి కామెడీగా అవినాష్ వెళ్ళిపోవడము కానీ అవినాష్ లాస్ట్లో అందరినీ నవ్వించడం అనేది ఈరోజు చాలా బాగా చేశాడు సో మొత్తానికి అతని కెరీర్ బాగుంటుంది అనుకొని మనం అనుకోవచ్చు యా సో ఇంకా అంతే మొత్తం మీద ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా అవినాష్ వెళ్ళిపోవడం సో యా అంతే ఇక టాప్ ఫైవ్లోకి టాప్ సిక్స్లోకి అంటే ఒకరు ఒకటి వీక్ రెండు వీక్లు అంతే ఇంకా నెక్స్ట్ వీక్ వెళ్ళిపోయేటోడేమో బట్ ఈ వీక్ వెళ్ళిపోయాడు సో అంతే ఇది Uh video content.